Mumbai Nati Kadambari Jethwani Keselo Nindituduga Unna YCP Neta Kukkala Vidyasagar Ku Nyayasthanam 14 Rojula Remand Vidinchindi. Vidyasagar Tho Dehradun Nunchi Railo Ardharatri Nagaraniki Cherukunna Policelu Ibrahimpatnam Police Station Vaddaku Teesukellaru. Aa Tarvata Vijayawada Prabhutva Aspatriki Taralinchi Akkada Vaidya Parikshalu Poorthi Chesaru. Anantaram Ivala Telavaru Jamuna Nyayamurthi Eduta Hazar Parchuga Nindituduki Nyayamurthi 14 Rojula Remand Vidincharu. Vachche October 4 Varaku Vidyasagar Remand Lo Untaru. అనంతరం విద్యాసాగర్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. విద్యాసాగర్ను కస్టడీ కోర్టు ఇవాళ పోలీసులు పిటిషన్ను దాఖలు చేయనున్నారు. విద్యాసాగర్ విచారణ అనంతరం మరికొంతమంది పాత్రదారులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాదంబరి జత్వాని కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్ని రోజులు ముంబై, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్లోని ఓ రిసార్ట్ వద్ద అరెస్ట్ చేశారు. అక్కడ మూడో అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్ను పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నాటికా జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్కి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. డాక్టర్ కాదంబరి జత్వాని కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి కుక్కల విద్యాసాగర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. సో ఈ నేపథ్యంలో వెంటనే కుక్కల విద్యాసాగర్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఈ రోజు కోర్టులో విద్యాసాగర్ ను కస్టడీ కోర్టు పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. విద్యాసాగర్ ను కస్టడీకి అప్పగిస్తే విచారణ తర్వాత, విద్యాసాగర్ ను విచారించిన తర్వాత మరికొంతమంది పాత్రదారులను ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ముంబై నటి జత్వాని కేసులో విద్యాసాగర్ అండ్ అదర్స్ అని మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంట్లో పలువురు ఐపీఎస్లు, పొలిటీషియన్ల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో విద్యాసాగర్ విచారణ తర్వాత మాత్రమే వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. వాస్తవానికి జత్వాని కేసులో పోలీసులు కుక్కల విద్యాసాగర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ పోలీసులు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతా ఉన్న నేపథ్యంలో పోలీసులు విద్యాసాగర్ అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ బృందాలు విద్యాసాగర్ డెహ్రాడూన్ లో ఉన్నట్టు గుర్తించి అక్కడ డెహ్రాడూన్ లో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడ తరలించారు. నిన్న రైల్లో నిన్న అర్ధరాత్రి సమయంలో విజయవాడ వచ్చిన కుక్కల విద్యాసాగర్ ని ఆ తర్వాత నేరుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లోకి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద కొంతసేపు పోలీస్ వాహనంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిప్పి ఫార్మాలిటీస్ అన్ని పూర్తవంగానే ప్రొసీజర్ ఏదైతే రిమాండ్ తరలించడానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా తయారు చేసిన వెంటనే విద్యాసాగర్ ను ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యాసాగర్ కు వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఆ తర్వాత న్యాయమూర్తి వద్ద ఎదుట విద్యాసాగర్ ను హాజరుపరచడం జరిగింది. దీంతో విద్యాసాగర్ కు రిమాండ్ విధించారు. సో విద్యాసాగర్ కి రిమాండ్ విధించడంతో ఈ కేసులో మిగతా పాత్రదారుల్లో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ కాంతిరాణా టాటా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు. రాణా పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే రాణా విషయంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూసుకున్న తర్వాత మిగిలిన పోలీసులు కూడా ఈ కేసు ముందస్తు పిటిషన్ దాఖలు చేసుకోవటం అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే 5 పోలీసు అధికారులను సస్పెన్షన్ గురైన పరిస్థితి ఉంది. మరికొంతమంది పాత్ర పైన సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. సో విద్యాసాగర్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కాదంబరి జత్వాని కేసు విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. త్వరలో మరికొన్ని అరెస్టులు అయితే ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.